వచ్చే ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతుందా? 100% డౌటే లేదు. అంటే వంద సీట్లు గెలుచుకోబోతా ఉన్నాము. బీజేపీ పార్టీ నాయకులకు బీఆర్ఎస్ పార్టీ మాట వింటేనే వాళ్ళ వెన్నులో వణుకు పుడుతూ ఉంది. నేను రాష్ట్రంలో ఉన్న నాయకుల గురించి మాట్లాడతలేను. నరేంద్ర మోడీకి కూడా భయం పట్టుకుంది. మొన్న అమిత్ షా ఆయన హైదరాబాద్ నడి ఒడ్డుకు వచ్చి ఆయనే ఇండైరెక్ట్గా చెప్పిపోయాడు, రేపు ప్రధానమంత్రి క్యాండిడేట్ కేసీఆర్ అని చెప్పి ఆయనే చెప్పిపోయాడు. ఆయన నోటితో ఆయనే చెప్పిపోయాడు. రాష్ట్రంలో 100% మేము గెలవబోతున్నామనేది వాళ్ళకి అర్థమైంది. రెండవది, ఇది జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ గారు అడుగుపెట్టిన తర్వాత మహారాష్ట్రలో మంచి స్పందన కనిపిస్తూ ఉంది. ఒరిస్సా నుంచి మంచి స్పందన వస్తుంది, అటు మధ్యప్రదేశ్ నుంచి మంచి స్పందన వస్తుంది. ఇది ఎటు గుజరాత్కు దాక్తుందో అని ఒక భయం పట్టుకుంది వాళ్ళకి. అందుకే ఆయన అసలు ఇక్కడున్న వాళ్ళు అక్కడ పోవడం కాదు, అక్కడుండే నరేంద్ర మోడీ గారు, అక్కడుండే అమిత్ షా గారు అవసరం లేకపోయినా హైదరాబాద్కు అనేక మార్లు, తెలంగాణకు అనేక మార్లు రావడం. ఒకసారేమో ముస్లింలకి రిజర్వేషన్ మేము ఎత్తేస్తాం, బీసీలకు అవి 4% బీసీలకు ఇస్తాం అని ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారంటే, నేను ఒకటే మాట బీజేపీ వారిని అడిగేది, ఏమున్నా వాళ్ళు ట్యాగ్ లైన్ ఏం వాడతారు? జై శ్రీరామ్ అంటారు, మతం గురించి మాట్లాడుకుంటారు. రాముడు అందరి వాడు, రాముడు అందరి వాడు. వాళ్ళకి తెలియంది ఏంటంటే, కబీర్ రాముల వారి గురించి ఏం కావ్యాలు రాశారో వాళ్ళకి తెలియదేమో. ఒక ముస్లిం మతస్థుడు, ఒక ముస్లిం కవి రాముణ్ణి ఏ విధంగా పొగుడుతూ కావ్యాలు రాశాడో వాళ్ళకి తెలియదేమో. ఈ దేశంలో సర్వమతాలు కలిసి ఉండే మంచి కల్చర్ ఉన్న దేశం ఈ దేశం. వీళ్ళు ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ మైలేజ్ కోసం, వాళ్ళ పార్టీ క్రెడిబిలిటీ కోసం, వాళ్ళ పార్టీ మళ్ళా అధికారంలోకి రావడం కోసం వాళ్ళు చేయాల్సిన కుట్రలను చేస్తున్నారు. ఆ కుట్రల్లో భాగం ఒకటి ఇది. ఏది? మతాల విద్వేషాలని రెచ్చగొట్టి ముస్లింలను మనం గట్టిగా కఠినంగా మాట్లాడి ముస్లింలు వేరు చేస్తే హిందువులంతా ఐక్యమవుతారు, హిందువులంతా మాకే ఓటేస్తారని చెప్పేసి ఒక పిచ్చి ఆలోచన చేస్తున్న ప్రయత్నం. అనేక కుట్రలు చేస్తూ ఉన్నారు. మనమే చూసినాము ఇప్పటివరకు ఆల్మోస్ట్ 8 రాష్ట్రాలలో వేరే పార్టీ ప్రభుత్వంలో ఉంటే మోసం చేసి కుట్ర చేసి ఎమ్మెల్యేలను కొని 8 రాష్ట్రాలలో అక్కడున్న ప్రభుత్వాన్ని దించి బీజేపీ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. 100% ప్రజల ఆలోచనకు వ్యతిరేకంగా, ప్రజలు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా అక్కడ బీజేపీ పార్టీ పాలనలోకి వచ్చింది. దౌర్జన్యంగా పాలనలోకి వచ్చింది, ప్రభుత్వంలోకి వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే ప్రయత్నం చేయబోయన్నారు, ఫెయిల్ అయినారు కాబట్టి కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లకుండా ఉండాలంటే, వారిని నిలువరించాలంటే ఇంకొక కొన్ని ప్రయత్నాలు, ఇక్కడున్న మంత్రుల మీద దాడులు చేయడం, ఇక్కడున్న నాయకుల మీద ఐటీ దాడులు, సిబిఐ కేసులు, ఈడీ దాడులు, ఏదో ఒకటి చేసి ఈడీ కేసులో పెట్టి టార్చర్ చేస్తే ఇక్కడున్న కేసీఆర్ గారు, పార్టీ అధ్యక్షులు, ఆయన బాగా మానసికంగా ఒత్తిడికి గురవుతారు. ఆ ఒత్తిడి వల్ల జాతీయ రాజకీయాల్లోకి రాలేరు. అట్లా కట్టడి చేద్దామని చెప్పి వారు చేస్తున్న ప్రయత్నం నుంచి ఇంకోటి ఏమీ లేదు. 100% బీజేపీ పార్టీకి ఇప్పుడు ఉన్న ఆ 4 సీట్లు కూడా వస్తాయా రావా అనేది పెద్ద డౌట్, క్వశ్చన్ మార్క్.